హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్ వాటర్ మిలన్ జ్యూస్ ఈజీగా టేస్టీగా తొందరగా ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మనం మార్కెట్లో వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు లోపల ఎర్రగా ఉందో లేదో తెలుసుకోవాలి. వాటర్ మిలన్ బరువుగా ఉండేది ఎంచుకోవాలి. ఫస్ట్ తొడిమి సైడ్ ఎండిపోయి ఉండాలి. వాటర్ మిలన్పై పసుపు కలర్ మచ్చలు ఉంటే సూర్యరశ్మి పడి పెరిగింది అని అర్థం. అది మంచిది అండ్ ఎర్రగా ఉంటుంది. దాన్ని తట్టేటప్పుడు బోలుగా ఉండే శబ్దం వస్తుంది. అలాంటి వాటర్ మిలన్ని ఎంచుకోవాలి. నేను తీసుకున్న వాటర్ మిలన్ చూడండి, ఓవెల్ షేప్లో ఉంది. రౌండ్గా ఉండే వాటర్ మిలన్స్ అంత టేస్టీగా ఉండవు. ఈ వేసవికాలంలో శరీరానికి చాలా మంచిది. వేడిని తగ్గించి చలువ చేస్తుంది. వేసవ తాపాన్ని దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన సమ్మర్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు. చూడండి, ఈ వాటర్ మిలన్ ఎంత ఎర్రగా వాటరీగా ఉందో. ఈ వాటర్ మిలన్ జ్యూస్ వలన మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. డీహైడ్రేషన్ పోగొడుతుంది, శరీరంలో వ్యర్థ పదార్థాలు లేకుండా క్లీన్ చేస్తుంది, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉంటే తీరుతాయి. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఏ పోషకాల వలన మన శరీరానికి చాలా మంచిది. వాటర్ మిలన్ జ్యూస్ కోసం 1/4 వంతు ముక్కను తీసుకొని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటిని ఈజీగా కట్ చేయడానికి చిన్న చిన్న పార్ట్స్గా చేసి 1 బౌల్ వాటర్ మిలన్ ముక్కలు తీసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 బౌల్ వాటర్ మిలన్ పీసెస్, 2 స్పూన్స్ షుగర్, 5 లేదా 6 తులసి ఆకులు నేను తీసుకున్నా అండి. మీకు కావాలంటే పుదీనా ఆకులు కూడా తీసుకోవచ్చు. అండ్ 1/2 లెమన్, తగినంత సాల్ట్. జ్యూస్ జార్ తీసుకొని వాటర్ మిలన్ పీసెస్ అందులో వేసుకోవాలి. అండ్ అలాగే తులసి ఆకులు, 2 స్పూన్స్ షుగర్ అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ అలాగే మీకు కావాలంటే ఐస్ క్యూబ్ కూడా వేసుకోవచ్చు అండి. నేను వేసుకోలేదు. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో దీన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక స్పూన్తో ఈ విధంగా కలుపుతూ ఉంటే దీనిలో ఉండే పిప్పి మొత్తం సపరేట్ అయిపోయి జ్యూస్ మొత్తం కిందకు వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మిగిలిన పీసెస్ని కూడా బ్లెండ్ చేసుకొని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో 1/2 లెమన్ నిమ్మరసాన్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ని తీసుకొని ఈ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ జ్యూస్ పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. అండ్ అలాగే గార్నిషింగ్ కోసం తులసి ఆకును వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.